ఈ పదం పార్లమెంట్ లో మోడీ చేసినటువంటి ప్రసంగంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు అది చంద్రబాబుని బాగా ఇరకాటంలో పెట్టింది అన్నటువంటి విషయం తాజాగా స్పష్టమవుతుంది. వైసీపీ ట్రాప్ లో చంద్రబాబు పడ్డారు అని నేను ఆనాడే చెప్పాను. వాస్తవానికి హోదాకి బదులుగా ఆయా నిధుల్ని ఎలా పంచాలన్నటువంటి 14 ఆర్థిక సంఘం చెప్పింది, దానికి అనుగుణంగా మేము ఏర్పాట్లు చేసాం, ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటాం, ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా అండగా నిలబడతామంటూ ఆనాడు ఎన్డీఏ నుండి బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు ఆయనకి నేను చెప్పాను, మీరు వైసీపీ ట్రాప్ లో పడుతున్నారు, అనవసరంగా ఆ పని చేసుకోబాకండి, రాజకీయంగా మనం డెవలప్మెంట్ యాంగిల్లో వెళ్తున్నాం అన్నటువంటి పాయింట్ ని మోడీ చంద్రబాబుకి చెప్పినట్టుగా స్వయంగా లోక్సభలో ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ ట్రాప్ అనేటువంటి పదం వచ్చిన తర్వాత ఒక్కసారిగా జగన్ కి పాజిటివ్ అయింది. అప్పటిదాకా కూడా పార్లమెంట్ లో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంలో గల్లా జయదేవ్ కావచ్చు, ఇంకో పక్కన రామ్మోహన్ నాయుడు ఉపన్యాసాల వరకు వాళ్లకు అనుకూలంగా మళ్లినటువంటి వాతావరణం ఒక్కసారిగా రాజ్నాథ్ సింగ్ స్పీచ్ తర్వాత మోడీ స్పీచ్ తో సీన్ మారిందని చెప్పాలి. వాళ్ళిద్దరు ఉపన్యాసంలో చాలా స్పష్టతతో కూడినటువంటి ఉపన్యాసం మోడీ ఇవ్వడం, అందులో ఏం జరిగింది ఏం జరగబోతోంది అన్నటువంటి విషయాన్ని తను స్పష్టంగా పేర్కోవడం, అందులో వైసీపీని ట్రాప్ లోకి చంద్రబాబు వెళ్లారనడానికి కారణం హోదా అన్న అంశం మొదటి నుంచి కూడా వైసీపీ లైమ్ లైట్ లో కంటిన్యూ చేసుకుంటూ వస్తే ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు చంద్రబాబు నాయుడు. యూటర్న్ తీసుకుని మోడీ జగన్ ట్రాప్ లోకి వెళ్లారన్నటువంటి వాదాన్ని మోడీ జనం ముందు ఉంచారు. దీంతో యూటర్న్ అన్నటువంటి విషయం ఆల్రెడీ తెలిసినా కూడా తెలుగుదేశం అనుకూల మీడియా కారణంగా ప్రొజెక్షన్ అంతా కూడా లేదు, అసలు హోదా గురించి మొదటి నుంచి తెలుగుదేశం మాత్రమే పోరాడుతుంది, మిగతా వాళ్ళు ఎవరు పోరాడట్లేదు అన్న తరహా ప్రచారం చేయడంలో సక్సెస్ అయింది తెలుగుదేశం పార్టీ. అది ఒక్కసారిగా మోడీ ఉపన్యాసం తర్వాత యూటర్న్ అన్నది అందరికి మరొకసారి గుర్తుకొచ్చినటువంటి పరిస్థితి. దానికి తోడుగా జగన్ ట్రాప్ లో పట్టారన్నటువంటి వాదన స్వయంగా మోడీ చేయడంతో దాని ఒక పెద్ద డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి తాజాగా చంద్రబాబు నాయుడు ఉపన్యాసంలో తీవ్రత పెంచారు. వైసీపీ ట్రాప్ లో మీరు పడ్డారు, వైసీపీని నమ్ముకుని మీరు ఇక్కడ ఆంధ్రాకి మోసం చేస్తున్నారు, ఇక్కడ హోదా కావాలని కేంద్రంతో వెళ్లి మీరు లాలూచి పడకండి అని చెప్పింది జగన్. హోదాని అడగాల్సిందే అని అడిగింది జగన్. మరి ఇప్పుడు జగన్ని నమ్మి బీజేపీ ఇవ్వట్లేదు అనేటువంటిది ఏ కోణంలో ట్రాప్ అవుతుందో, జగన్ని నమ్ముతున్నారన్నది నమ్మించడానికి చేసేటువంటి ప్రయత్నం జనం నమ్ముతారా? తెలుగుదేశం కేడర్ అయితే నమ్ముతుంది చంద్రబాబు చెప్పారు కాబట్టి, సాధారణ ప్రజలు నమ్ముతారా లేదా అన్నటువంటిది ఎన్నికల సందర్భంలోనే తేలాల్సి అది ఒక విచిత్రం. అయితే మోడీ అవినీతి రుంపిలో కూరుకుపోయారు అనేటువంటి తాజా విమర్శలు, అంటే ఇప్పటిదాకా బీజేపీని టార్గెట్ చేయడానికి సరైన పాయింట్ దొరకట్లేదు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం అన్నటువంటి కాన్సెప్ట్ దగ్గర నుంచి తీసుకుని వస్తే అది ఒక కోణంలో ప్రొజెక్షన్ అవుతుంది కాబట్టి దాంట్లో తాము కూడా ఇరుక్కుంటున్నాం కాబట్టి మోడీ మీద అవినీతి ముద్ర వేయాలనేటువంటి ప్రయత్నాన్ని కూడా చంద్రబాబు నాయుడు సీరియస్గా చేస్తున్నారు. అంటే ఇక్కడ ముప్పేట దాడి మోడీ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్లు తీసేసి తెలుగుదేశానికి వేస్తే వచ్చేది ఒక 5% 10%, కానీ యాంటీ బీజేపీ ఓటును టీడీపీ కైవసం చేసుకుంది అనుకున్నకొని, అంటే బీజేపీ ఓటర్ అయితే వాళ్ళు వచ్చి తెలుగుదేశానికి వేయరు, యాంటీ బీజేపీ ఓటర్ ఆల్రెడీ ఇంతకుముందు వైసీపీకి వేసినటువంటి వాళ్ళు తెలుగుదేశానికి వేయాలా, అది ఒక్క కోణంలో చూసుకుంటే తమ దగ్గర నుంచి పోయిన బీజేపీ జనసేన ఓటర్లు అవతలకి పోతూ ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు ఎక్స్పెక్ట్ చేస్తోంది ఏంటి? మోడీని బేస్ చేసుకుని విమర్శలు చేస్తే తన ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా అటుకుపోతుందా అనేది క్రాస్ చెక్ చేసుకోకపోతే గనక వ్యూహాత్మకమైనటువంటి వైఫల్యం అవుతుంది. రాజకీయాల్లో 3 అంశాలు ఉంటాయి, వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ ఉంటుంది, ఆచరణ ఉంటుంది, 3వది వైఫల్యం ఉంటుంది, వైఫల్యమా విజయం అనేది తేలుతుంది. ఇలాంటి ఎత్తుగడ గతంలో 2004లో చేసినటువంటి సందర్భంలో భారీగా ఒక పక్కన ప్రచారం, రెండో పక్కన అభివృద్ధి మాత్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అభివృద్ధి జరిగింది అన్నటువంటి వాదన, ఈ రెండింటినీ ప్రజలు తిప్పికొట్టబట్టి ఆ రోజున దెబ్బతిని మళ్ళీ 2009లో కూడా కుదరక 2014 దాకా ఆగాల్సి వచ్చింది. విపరీతమైనటువంటి ప్రచారంతో ఏదో అద్భుతం జరిగిపోతుంది ఇక్కడ అన్నటువంటి ఫోకస్ ఆనాడు దెబ్బతీసింది. ప్రస్తుతానికైతే జనానికి బ్రతకలేని దారుణమైన పరిస్థితుల్లో లేరు, అట్లని అద్భుతాలు జరగట్లేదు, జరిగేటువంటి క్రమంలో ఎదురు దెబ్బలు తగులుతున్నటువంటి క్రమానికి కారణమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు తెగడమే. తెగక ముందు డెవలప్మెంట్ ఒక కోణంలో నడుస్తూ వచ్చింది, ఆశించింది 100 అయినప్పుడు 40 అన్న ఇక్కడ జరుగుతూ వచ్చింది, కానీ ఇక్కడ ప్రస్తుతం అయితే 10కి 15కి పడిపోయినటువంటి నేపథ్యంలో ఈ వ్యతిరేకతని సంక్షేమ పథకాలతో కవర్ చేయడం అనేటువంటిది సాధ్యమవుతుందా లేదా అనేటువంటిది ఫ్యూచర్ తేల్చాల్సి ఉంది.